డాక్టర్ గారు, నాకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య ఉంది, దీంతో పాటు చిగుళ్ళ సమస్య కూడా ఉంది. డెంటల్ ఇంప్లాంట్ చికిత్స చేయించుకోవాలనుకుంటున్నా. వచ్చే వారం నేను మోకాల కీలు మార్పిడి చేయించుకుంటున్నాను. ఆ తర్వాత ఇంప్లాంట్స్ చేయించుకోవటానికి నేను ఎన్ని రోజులు ఆగాల్సి ఉంటుందో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య ఉందని చెప్తున్నారు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ సమస్య ఉంది, చిగుళ్ళ వ్యాధి ఉంది, పళ్ళు రీప్లేస్ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకోవాలని చెప్తున్నారు. అంటే మీకు ఈ చిగుళ్ళ వ్యాధి మూలంగా పళ్ళు ఏమైనా ఊడిపోయినాయి అనేది మీరు తెలియజేయలేదు. సో మీరు చెప్పిన దాని ప్రకారం మీరు డెంటల్ ఇంప్లాంట్ చేయించుకోవాలి అనుకుంటే మీకు పళ్ళు కూడా ఆల్రెడీ కొన్ని ఊడిపోయి ఉండి ఉంటాయి. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఇది ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఈ డిసీజ్ ఉన్న వాళ్ళకి సాధారణంగా ఈ జాయింట్స్కి సంబంధించిన వ్యాధులు ఎలా ఉంటాయో అలాగే టెంపరోమాండిపులర్ జాయింట్ అంటే దవడ ఎముక జాయింట్ సమస్యలు కూడా ఉంటా ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకి చిగుళ్ళ సమస్యలు అంటే పంటికి పట్టుంచే చిగురు ఏదైతే ఉందో దానికి సంబంధించిన గమ్ కానీ దానికి సంబంధించిన పెరిడోంటల్ లిగమెంట్ కానీ అవి కూడా ఈ జాయింట్లు ఎలా పాడైపోతూ ఉంటాయో ఆ సైనోవెల్ ఫ్లూయిడ్ కానీ సైనోవెల్ జాయింట్స్ అలాగే ఈ లిగమెంటల దగ్గర కూడా డ్యామేజ్ జరిగి పెరిడోంటైటిస్ అనే వ్యాధి వస్తూ ఉంటుంది. మీరు చెప్పినట్టు మీరు చెప్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ చిగుళ్ళ సమస్య ఉందన్నది. చిగుళ్ళ సమస్య తప్పకుండా ఉంటుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు. సో ఈ చిగుళ్ళ సమస్య మూలంగా పళ్ళు సాధారణంగా ఊడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో ఈ ఊడిపోయిన పళ్ళ స్థానాల్లో మీరు రీప్లేస్ చేసుకో డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టించుకుంటానంటున్నారు. ఈ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టడం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా ఒక రిలేటివ్ కాంట్రాఇండికేషన్, అంటే అందరికీ కూడా ఇంప్లాంట్స్ పెట్టడం అనేది అడ్వైస్ చేయం సాధారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే. సో ఎందుకు ఇది కాంట్రాఇండికేషన్ అంటే ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు చిగుళ్ళ సమస్య ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అది ఒక పెద్ద ఇబ్బందిగా ఉంటుంది. ఇంప్లాంట్ పెట్టిన తర్వాత కూడా ఇంప్లాంట్ చుట్టూ ఉండే డ్యామేజ్ ఏదైతే గమ్ ఉంటుందో మ్యూకోజా ఉంటుందో అది డ్యామేజ్ అవటమో ఎముక అరిగిపోవటమో ఇంప్లాంట్ ఫెయిల్యూర్ జరగటం జరుగుతూ ఉంటుంది. సరే అది తర్వాత ప్రొసీజర్ అయిన తర్వాత కూడా ఈ ఇంప్లాంట్ ప్లేస్ చేసినప్పుడు ఏదైతే బోన్ డ్రిల్ చేస్తూ ఉంటామో ఆ బోన్ డ్రిల్ చేసిన తర్వాత ఈ బోన్ రీమోడలింగ్ అంటే ఆ ఇంప్లాంట్ బోన్లో ప్లేస్ చేసినప్పుడు ఆ ఇంప్లాంట్కి ఎముక అతుక్కోవాలి. అతుక్కున్నప్పుడే ఇంప్లాంట్ స్టేబుల్గా ఉంటుంది. సో ఈ రీమోడలింగ్ ప్రాపర్గా జరగదు మీకు ఆర్థరైటిస్ ఉంటాం మన రుమటాయిడ్ ఆర్థరైటిస్ మూలంగా. అంటే బోన్ సింథసిస్ బాగా జరగదు. బోన్ సింథసిస్ జరిగినప్పుడు ఇంప్లాంట్ బోన్కి అతుక్కోవటం అనేది ఒక సమస్య. ఇంకో ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ నోట్లో ఏదైతే ఉమ్మి సెలైవ రావాలో అది చాలా తక్కువగా వస్తూ ఉంటుంది రుమటాయిడ్ ఆర్థరైటిస్ మూలంగా. సో ఆ సెలైవ ఏదైతే ఉందో అదే నోటిని చాలా వరకు కాపాడేది. దానిలోనే యాంటీబ్యాక్టీరియల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. నోటిని ప్రొటెక్షన్ ఇచ్చేది కూడా అదే. సో అలాంటి కండిషన్స్లో కొన్ని రకాల మెడికేషన్స్ మూలంగా కానీ ఈ సెలైవ డిక్రీజ్ అవటం మూలంగా కానీ మీకు బోన్ సింథసిస్ తక్కువగా ఉండటం మూలంగా కానీ మీరు తీసుకునే మెడికేషన్ మూలంగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం మూలంగా కానీ ఈ డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి అంత అడ్వైజబుల్ కాదు మీకు. మీరు డెంటల్ ఇంప్లాంట్సే పెట్టించుకోవాలి, రీప్లేస్ చేయాలి, ఇంకా వేరే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్ లేదు అనుకున్న టైంలో ఈ కొత్త రకంగా ఇప్పుడు వచ్చే సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ లాంటి అంటే అవి డైరెక్ట్గా బోన్ కత్తుక్కోవు, బోన్లో ఫిక్స్ అవుతాయి అంతే. సో ఈ బోన్లో ఫిక్స్ అయ్యే టైప్ సింగిల్ పీస్ డెంటల్ ఇంప్లాంట్స్ని వాడుకుని ఈ డెంటల్ ఇంప్లాంట్స్ రీప్లేస్ చేసుకోవచ్చు. అంటే ఈ ఫిక్సింగ్ అంటే జస్ట్ గోడలో ఒక మేక్ కొట్టినట్టే మీ బోన్లోకి ఒక ఎముక ఒక నెయిల్ లాంటిది దాన్ని దించేసి అది ఎముక ఈ రెండు కార్టికల్ ప్లేట్స్కి ఫిక్స్ అయిపోయిన తర్వాత దాని సహాయంతో పైన పళ్ళు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇంకొక సమస్య ఏంటంటే మీరు అడిగిన దాన్ని మీరు మోకాలు కీలు చికిత్స చేయించుకుంటున్నా అన్నారు, దాని తర్వాత డెంటల్ ఇంప్లాంట్స్ ఎప్పుడు పెట్టించుకోవాలి అనుకుంటున్నారు. మీ మోకాలు కీల్ రీప్లేస్మెంట్కి డెంటల్ ఇంప్లాంట్కి సంబంధం లేదండి. అంటే ఈ రీప్లేస్మెంట్ చేసిన తర్వాత మీరు ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఉండగలుగుతారో ఎప్పుడైతే నడవగలుగుతారో అప్పుడు మీరు ఈ చికిత్స కోసం వెళ్ళచ్చు. కానీ మెయిన్ సమస్యల్లా డెంటల్ ఇంప్లాంట్ పెట్టాలా లేదా అనేది ముఖ్యమైన సమస్య. అది అసలు పెట్టడం అనేది డిసైడ్ అయిన తర్వాత మీరు ఎప్పుడైనా చేయించుకోవచ్చు మీకు కంఫర్టబుల్గా ఉన్నప్పుడు. యూజువల్గా ఎప్పుడైతే ఈ చికిత్స చేసిన తర్వాత కూడా మీకు యాంటీబయాటిక్స్ వాడతారు కాబట్టి ఆ కవరేజ్ కూడా దీనికి సరిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ అయితే అప్పుడు పెట్టించుకోండి.